ఆ వదిన ఇప్పుడు నేను అలవేణి ఒకే రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయ్యో నా అలవేణి, నా బిడ్డ తల్లి పిలుస్తున్నట్టుగానే ఉంది లక్ష్మి. లోపలికి రావచ్చా? అయ్యో రండి మయూర్ గారు. అయ్యో లేచావేంటి, కూర్చో అలవేణి. పర్వాలేదు మీరు కూర్చోండి, నీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అలవేణి. థ్యాంక్ యూ మయూర్ గారు. అలవేణి, నీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మయూర్ గారు. పెళ్లి రోజు గుళ్ళో నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. అరవింద్ని పెళ్లి చేసుకునే అర్హత లేదని, మా ఆస్తి కోసం అక్క చెల్లెళ్ళు మా ఇంటి కోడళ్ళు అవుతున్నారని చాలా ఘోరంగా మాట్లాడాను. నువ్వు చాలా బాధపడి ఉంటావని నాకు అర్థమైంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలవేణి. అయ్యో నేనప్పుడే అవన్నీ మర్చిపోయాను మయూరి గారు. అది నీ సంస్కారం, బట్ నాకైతే నేనన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ నేను బాధపడుతూ ఉంటే మన మధ్య అనుకోని అపార్థాలు మొదలవుతాయి. లేదు మయూరి గారు, మీరన్న మాటలు నేను మనసులో పెట్టుకోలేదు. అంతేకాదు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడడం నాకు అలవాట్లేదు. సడన్ గా అరవింద్ పెళ్లి చేసుకునేది నేను అని తెలిస్తే ఎవరైనా మీలాగే సీరియస్ అవుతారు. మీరు ఆ విషయం వదిలేయండి. థ్యాంక్ యూ అలవేణి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకిలా నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఈ ఇంటి ఆడపడుచునే కాని మా వదిన మమ్మల్ని బెగ్గర్స్ కంటే హీనంగా చూస్తుంది. మా నాన్న చనిపోయి మేం ఒంటరి వాళ్ళమయ్యా. మా అమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. మేము జమీందారులం కాని వదిన దగ్గర మేము నోరు తెరిచి అడగలేం. తన దయా దాక్షణ్యాల మీద ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతూ వస్తున్నాం. బంధువులు ఇంట్లో తలదాచుకున్నప్పుడు ఫ్రీగా తిరగలేం కదా. వదిన చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతోంది. అన్ని భరించి నేను నా భర్త ఒక మూల పడున్నాం. అనుకోకుండా ఆఫీస్లో మీ బాబాయికి మా ఆయనకి గొడవ జరిగింది. ఆఫీస్ డబ్బు మిస్ప్లేస్ అయిందని మా ఆయన్ని వదిన ఉద్యోగంలోంచి తీసేసింది. ఆఫీస్లో ఇన్ఛార్జ్ మేనేజర్గా ఉన్న మా ఆయన్ని ఇంట్లో సరుకులు తెచ్చే సర్వెంట్ చేసింది. అయినా మే వదిన చెప్పిందే వింటున్నా మలివేణి. ఇవన్నీ భరించేది ఎందుకో తెలుసా? కుటుంబం కాబట్టి, సర్దుకుపోవాలి కాబట్టి. అది నా నేచర్ అలవేణి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ ఇంటి కోడలివి. రేపు మన మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని నా గురించి అంతా చెప్పాను. మయూరి గారు, ఆడపడుచంటే ఏదో మూల మీ గురించి నా మనసులో చిన్న భయం ఉండేది. కానీ మీరిలా మొదటి రోజే
నాతో మనసు విప్పి ఇంత బాగా మాట్లాడతారని నేను ఊహించలేదు. నా మనసులో ఉన్న చిన్న భయం కూడా పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మయూరి గారు. వసే అలివేణి, నిన్ను బుట్టలో వేసుకొని మీ అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని ఎలా ఆడుకుంటానో వెయిట్ చెయ్యండి. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, గానమిది నీ ధ్యానమిది. మావయ్యా, దిస్ ఇస్ టూ మచ్ మావయ్యా. వై, ఎందుకయ్యా? మా పెళ్ళయ్యా కూడా మమ్మల్ని ఇలా కలవకుండా విడిగా ఉంచడం అన్యాయం కదూ? అన్యాయం అనాలా? చిన్నగా అంటావేంటలుడు, దారుణ వాళ్ళుడు. అరే, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఎక్కువ గ్యాప్ వస్తే తట్టుకోలేరు అని వదినకి అస్సలు ఆలోచన లేదు. అన్యాయం వాళ్ళుడు. వన్ మినిట్. అల్లుడు, కాసేపు ఈ పాట విని రిలాక్స్ అవ్వలుడు. అంటే ఇది నీ సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సాంగ్ అలుడు. మావయ్యా, అర్థమైంది. ఈ పాట విను. మావయ్యా, మీకు దండం పెడతాను. ఓకే. అల్లుడు, ఏదో నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని అంతే. మావయ్యా, అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు, చివరకు మీరు కూడానా? ఓకే. పెళ్లికి శోభనానికి మధ్య మన మగాళ్ళు పడే నరకం, చీ, ఈ ఆడవాళ్ళకి అర్థం కాదలుడు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మనకేమో ఒంట్లో ఆ జ్వరం 130 డిగ్రీలు వస్తుంటుంది. 130 కాదు మామయ్య, 200 దాటింది. ఇందాక ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ తీసుకున్నాను, నా చేయి తగిలి కూల్ వాటర్ కాస్త హాట్ వాటర్ అయిపోయింది మామయ్య. మగాడి ఆ జ్వరం ఇంకో మగాడు మాత్రమే అర్థం చేసుకోగలడల్లుడు. ఈ లేడీస్ ఆ వ్రతం ఈ వ్రతం అని మన మీద సాడిజం చూపిస్తున్నారు మామయ్య. ఏం చేస్తాం వల్లుడు, అనాదిగా శోభనానికి సంబంధించిన హక్కులు హోడవాళ్ల దగ్గరే ఉన్నాయి. వాళ్ళు పెడితేనే ముహూర్తం, పాల గ్లాసు పట్టుకుని వస్తేనే శోభనం. మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు ఈ నరకం అనుభవించాల్సిందే అల్లుడు. ఇది శాడిజం కాదు మావయ్య, అనాదిగా మగవాళ్ల మీద ఆడవాళ్లు చూపే దారుణమైన వివక్ష మావయ్య. అవునలుడు, నా పెళ్ళయ్యాక మీ అత్తయ్య దగ్గర నేను ఎంత వివక్ష ఎదుర్కొన్నాను నీకు తెలుసా? మావయ్య, నీ సోది నాకెందుకు? ముందు నా సంగతి చూడండి. ఇప్పుడు నువ్వు అలివేణి దగ్గరికి వెళ్ళాలి, అవునా? అవును. అలివేణితో మాట్లాడాలి, అవునా? అవును. అలివేణితో మ్యాటర్ కరా. అదే మ్యాటరు. అర్థమైంది. ఎలాగోలా ఈ రాత్రికి అలివేణితో మాట్లాడాలి. అవకాశం ఇప్పించు ప్లీజ్. అయ్యో, నా ఒళ్ళు కాలిపోతుంది ఇక్కడ.
అల్లుడు, 5 నిమిషాలు టైం ఇవ్వం. అలివేణితో మీ అత్తయ్య మాట్లాడడానికి వెళ్ళింది. తను రాగానే కృష్ణవేణిని సైడ్ చేసి, మీ అత్తయ్యని మాయ చేసి నిన్ను అలివేణి రూమ్లోకి పంపిస్తా. ప్లీజ్ మామయ్య, ప్లీజ్. చూడు, నిన్ను అలివేణిని ఈ స్వీట్ నైట్ కలుపుతాను. ఇట్స్ మై ఛాలెంజ్ అల్లుడు. అలివేణి, ఐ లవ్ యు. ఏమైంది మామయ్య, అలివేణి ఒంటరిగా ఉందా? నువ్వు దూసుకెళ్ళు, రెచ్చిపోలుడు. మయూరి, నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. వస్తున్నాను, రెడీగా ఉండు. ఎవరు అన్నయ్య? లోపలికి రావచ్చా? రా వీరభద్రం. అన్నయ్య, నువ్వు తినలేదు, వదినా తినలేదు, కాస్త తినండి. వీరభద్రం, నాకు ఆకలిగా లేదురా. అన్నయ్య, ఏంటన్నయ్య మీరు? ఉదయం నుంచి మీరేమీ తినలేదని నాకు తెలుసు. వదిన, అన్నయ్యకి మీరైనా చెప్పి భోజనం పెట్టాలి కదా. మీరు కూడా అలివేణిని తలుచుకుంటూ ఇలా పస్తుపడుకుంటే ఎలా? లేవండి వదిన. వీరభద్రం, నాకు ఆకలిగా లేదయ్యా. వదిన, ఆ రూమ్లో ఏమో కాంతమ్మత్తయ్య ఏమీ తినలేదు. మీలాగే పాపం తను కూడా అలివేణిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తోంది. నేను కూడా భోంచేయలేదు వదిన. మీరు తింటే తప్ప నేను కూడా తిన్నాను. వదిన, మీరు ఇలా వచ్చి కూర్చోండి, చెరో 2 ముద్దలు నేను తినిపిస్తాను, సరేనా? ముందు వదినకి. నెక్స్ట్ అన్నయ్యకి. అలివేణి వెళ్ళిపోయింది, ఇక మాకెవరున్నారని మనసులో మాత్రం దిగులు పెట్టుకోకండి. ఈ మరిదినే మీ కొడుకు అనుకోండి వదిన. అన్నయ్య, ఈ కొడుకు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడన్నయ్య.
అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు అలివేణి ఒక్కతే ఉంది ఇక్కడ, ఎవ్వరు లేరు. వస్తున్నా డార్లింగ్. అలివేణి డార్లింగ్, చూసావా అలివేణి, మనల్ని కలవకుండా ఎంత దారుణంగా విడదీస్తున్నారు. మన ప్రేమకు వదిన హీరో అయితే మన శోభనానికి విలన్ మీ చెల్లె అలివేణి. ఓకే, వదిన ఆట పట్టిస్తుందని సర్దుకుంటే మా అత్తయ్య కూడా మనల్ని విడదీస్తుంది. తను ఒక బ్రహ్మ రాక్షసి. నేను బ్రహ్మ రాక్షసినా? చెప్తా. మా వదినకి రొమాన్స్ తెలీదు. ఇంకా మా అత్తయ్య మయూరి సంగతి అంటావా? మొద్దు యొద్దు. అసలు రొమాన్స్ అంటే ఏంటత్తయ్య అంటే డిక్షనరీ చూసి చెప్తానంటుంది. అంత పూర్ ఫెయిల్ అలివేణి. సో అందుకే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీ చెల్లి మా అత్తయ్యని తలుచుకుంటే మన రొమాన్స్ మూడిపోతుంది. వేస్ట్ ఫెలసు. వదిలేద్దాం సరేనా? ఈ వేస్ట్ క్యాండిడేట్స్, ఈ వ్రతాలు ఏవి మనల్ని దూరం చేయలేవు.
ఆకాశంలో చందమామను లేకుండా చేయగలరా? నెవర్. మనిద్దరినీ రాత్రికి ఎవ్వరు దూరం చేయలేరు ఎల్వేణి. నిన్ను చూడాలని ఎంతో తపనతో వచ్చాను. నిన్నింతసేపు మాట్లాడుతుంటే నువ్వు అసలు పలకవేంటి ఎల్వేణి? ఓకే, ఫస్ట్ నైట్ కదా, సిగ్గుంటుంది. అబ్బా, మాట రాదు, మనసు మోగుబోతుంది కదా.